morning. I think after a long time I'm meeting the press actually. So really so happy. First of all, in the journey of Rishi, I have a journey. Vamshi and I have been like great friends for a very long time. And this cinema, first I would like to first credit Vamshi. Because Mahesh Gar to film cheyadaniki tananta patient ga wait cheyatam and alage a director sare Mahesh Gar lante oka pedda hero di dates undi ani cheppi ventane teeseyalani kangaru padakunda patients wait chesi adi edo oka commercial ga teesesi ichcheseddam ani kaakunda oka touching ga untune at the same time oka social responsibility tho oka film cheyalani attempt chesinanduku first I would like to appreciate Vamshi as a director and alage మహేష్ గారు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఫిల్మ్స్ చేయటం అనేది నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ద వే ద ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు దీనికి, ద వే ది స్పెండ్ అండ్ రాజుగారి ప్యాషన్ ఈ సినిమాకి, యూనో దట్స్ వాట్ ఇట్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ నా వరకు వస్తే నేను రియల్లీ ఐ రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది స్టోరీలో there are lot of variations in the film, lot of travel. A cinema ne like they said oka pedda journey. So we have about 8 songs in this film and background score and 3 hours of variations of music untadi indulo. So I really enjoyed. First time naku Vamshi narrate chesinappude I was so moved, chala touching anipinchindi naku ee story. Alage ee roju cinema chusina vallandaru kuda మా మదర్ అయితే నిన్న కాల్ చేశారు, కాల్ చేసి వంశీతో కూడా మాట్లాడారు. షీ వాజ్ ఇన్ టియర్స్ వెన్ షీ వాచ్డ్. అక్కడక్కడ కన్నీళ్ళు వచ్చేసినీరా అన్నారు. అలాగే మా చెల్లికి, మా తమ్ముడికి, అందరికీ, వాళ్ళందరూ అది రిపోర్ట్ చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఈ ఫిల్మ్లో గొప్పతనం ఏంటని నేను అనుకుంటున్నానంటే కమర్షియల్ వాల్యూస్, అంటే ఒక ఒక సూపర్ స్టార్ని స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో అవన్నీ ఉంటూ అట్ ది సేమ్ టైం ప్రతి కేటగిరీ ఆఫ్ అన్ని వాడుకోవాలి, అన్ని డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ పీపుల్ ఎంటర్టైన్ చేసే విధంగా ఎమోషన్ కానీ యాక్షన్ కానీ అన్నీ ఉండడం ఈ సినిమా గ్రేట్నెస్ అని నా ఫీలింగ్. సో మరి నాకైతే అసలు అక్కడక్కడ స్లో అయిందని అనేది అలాంటి రిపోర్ట్స్ అయితే నాకైతే అది కూడా రాలేదు. నాకైతే అన్నీ సూపర్ అనే వచ్చింది. రాజుగారు వంశీ గారు చెప్పినా ఓ అని నేను సర్ప్రైజ్ అవుతున్నా. అండ్ యుఎస్ నుంచి నాకు ఫస్ట్ కాల్స్ వచ్చినాయి, పీపుల్ ఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఓవర్ దేర్. అలాగే ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ కానీ, అంటే నాకు చాలామంది ఇండస్ట్రీతో సంబంధం లేని ఫ్రెండ్సే ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు యాక్చువల్గా, వాళ్ళందరూ అయితే దే జస్ట్ దే డోంట్ నో వాళ్ళకి ఇక్కడ స్లో అయింది అక్కడ అలాంటి లెక్కలని వాళ్ళకి తెలియదు. దే జస్ట్ ది ప్రాపర్ ఆడియన్స్, వాళ్ళందరూ అయితే దే జస్ట్ సెలబ్రేటింగ్ ది ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. సో వాళ్ళందరికీ, అందరు ప్రేక్షకులకి అండ్ ప్రెస్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారు సినిమా చూశారు, చెప్పారు నాకు కలవడం జరిగింది. యా అండ్ ఆయన ఫస్ట్ మాట ఏదైనా అబ్బాయి సినిమా చూసాను అబ్బాయి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి పాయింట్ బై పాయింట్ చెప్పారు. సో ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హిమ్ టు మెన్షన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అది ఆయన ఫస్ట్ హాఫ్ గురించి, సెకండ్ హాఫ్ గురించి, ఏ సీన్ తర్వాత ఏమైంది అన్నీ ఆయన అంత గుర్తుపడింది. హీ ఇన్ఫ్యాక్ట్ కోటెడ్ ద డైలాగ్, నేను ఇండియన్నే లోకల్ అని ఆ డైలాగు. దాని తర్వాత ఫార్మర్స్ని అప్రోచ్ చేసిన విధం ఆయనకి చాలా బాగా నచ్చింది, వంశీ చాలా బాగా రాశారని చెప్పారు. అండ్ ఆ డైలాగ్స్ ఆయనకి చాలా బాగా నచ్చినాయి. అండ్ క్లైమాక్స్ అయితే గాట్ గూస్ బంప్స్ దేవి అని చెప్పారు. సో ఆయన పర్మిషన్తో ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇమీడియట్గా వంశీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు, ఐ థింక్ వంశీ విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ చిరంజీవి గారికి ఇంకొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ ది లవ్ అండ్ ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఆయన 25th ఫిల్మ్. ఇంకా విచిత్రం ఏంటంటే నేను ఎన్టీఆర్ గారి 25th ఫిల్మ్ నానక్ ప్రేమ్తో, అలాగే తమిళ్లో సూర్య గారి 25th ఫిల్మ్ సింగం అండ్ చిరంజీవి గారి 150th ఫిల్మ్ ఖైదీ 150 ఇవన్నీ నేను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మహేష్ గారి 25th ఫిల్మ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో థ్యాంక్స్ టు వంశీ, థ్యాంక్స్ టు రాజుగారు అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ పూజ, యూ లుకింగ్ గార్జియస్ అండ్ షీ రాక్డ్. అందరూ కూడా పూజ ఇంకే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో హోప్ యూ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్, బట్ ప్లీజ్ రిమెంబర్ అస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అందరికీ. నేను ఆ క్రెడిట్ ఇవ్వాలి, అందుకని ఐ వాంట్ టు టెల్ వెన్ హీస్ దేర్.
ఆ వీకెండ్ అగ్రికల్చర్ అని ఏదైతే పాయింట్ చెప్పారో, అలాగే స్కూల్స్లో కూడా అగ్రికల్చర్ని చేయాలని చెప్పారో, అది చిరంజీవి గారు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి ఎప్రిషియేట్ చేశారు. అది ఎంత బాగుందంటే ఐ థింక్ వీ షుడ్ రియలీ అట్లీస్ట్ మంత్లీ ఒక వీకెండ్ అన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచి చేయగలిగితే ఐ థింక్ మన కంట్రీకి కానీ వరల్డ్కి కానీ చాలా మంచిది అవుతుంది అన్నారు. ఆయన లాంటి మనిషిని అలాంటి పాయింట్ కదిలించగలిగిందంటే ఐ థింక్ దట్స్ ఏ గ్రేట్ థింగ్ దట్ యూ గైస్ ఐ మీన్ వీ గైస్ అచీవ్డ్ త్రూ దిస్ ఫిల్మ్. అలాగే మా నాన్నగారు వెదురుపాకనే ఒక విలేజ్, అక్కడ మా మామయ్యలు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్, వాళ్ళందరూ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళందరూ ఎంత మూవ్ అయిపోయారంటే దే ఆల్ ఆర్ ఇన్ టీయర్స్ అండ్ దే థాట్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఫార్మర్ ప్రాబ్లమ్స్ని చెప్పడం కానీ, అలాగే హీరోనే చిరంజీవి గారు చెప్పిన పాయింట్ కూడా హీరోనే అగ్రికల్చర్లోకి దిగడం అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ డైరెక్ట్ కనెక్షన్ టు ద ఆడియన్స్ అని చెప్పారు. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్స్ టు హిమ్ అగైన్ అండ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.